హలో ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వన్ వే అనే అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్లో మనకు జాయిన్ అవుతానే 5 రూపీస్ అనే సైన్ అప్ బోనస్ వస్తుంది. ఆ 5 రూపీస్ కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు, ఇన్స్టాంట్ పేమెంట్ అయితే ఉంటుంది. అలాగే నేను ఇంతకుముందు మొబిచాన్ అప్లికేషన్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్లో కూడా మనకి ఇన్స్టాంట్ పేమెంట్ అయితే ఉంటుంది. సేమ్ అప్లికేషన్ ఫ్రెండ్స్, మొబిచాన్ అప్లికేషన్ నుంచి వచ్చింది, సెకండ్ అప్లికేషన్ ఇది. కాబట్టి ఈ అప్లికేషన్ కూడా యూజ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోండి. ఎవరైతే మొబిచాన్కి సంబంధించిన వీడియో చూడలేదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, క్లిక్ చేసి వెంటనే ఆ వీడియో చూడొచ్చు. అలాగే మీకు జీతో అప్లికేషన్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్కి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి వెంటనే ఆ వీడియో కూడా చూడొచ్చు. మనీ అయితే చాలా సింపుల్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మరోసారి మీకు లైవ్ పేమెంట్ ప్రూఫ్ అయితే ఇచ్చేస్తాను, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం జీతో అప్లికేషన్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా ఇందులో మనీ ఎర్న్ చేయాలి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను, ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి లాస్ట్లో ప్రొఫైల్ సింబల్ అయితే ఉంది. ప్రొఫైల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇందులో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేసి తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసి ఇందులో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ ప్రొఫైల్ ఆప్షన్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత కింద మనకి రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మనం చాలామందిని రిఫర్ చేస్తే కానీ మనీ రాదనుకుంటున్నారు. చాలామందిని రిఫర్ చేయడం అవసరం లేదు, జస్ట్ 5 మెంబర్స్ని రిఫర్ చేసినా మనం ఇందులో అమౌంట్ అనేది తీసుకోవచ్చు. 15 రూపీస్ అనేది మినిమం రిడీమ్ ఉంటుంది, ఇన్స్టాంట్ పేమెంట్ అయితే ఇస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 మెంబర్ని రిఫర్ చేసిన వెంటనే మనకు ఒక లైఫ్ వస్తుంది, దీనివల్ల మనకు యూజ్ లేదు. తర్వాత ఒక 2 మెంబర్స్ని రిఫర్ చేయండి, 5 రూపీస్ వస్తాయి. తర్వాత ఒక 3 మెంబర్స్ని రిఫర్ చేయండి, 10 రూపీస్ వస్తాయి. 15 రూపీస్ మీరు ఇన్స్టాంట్గా అంటే పేటీఎంకి అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 మెంబర్స్ని రిఫర్ చేసినట్లయితే, అంటే ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేసినట్లయితే 20 రూపీస్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేసినట్లయితే ఇక్కడ మీకు 40 రూపీస్ వస్తాయి. ఈ విధంగా మీరు రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్లో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మనం 2000 రూపీస్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్న్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఏ విధంగా రిడీమ్ చేయాలో చూద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, రిఫర్ అండ్ ఎర్న్లో మీకు రిఫర్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఈ రిఫరల్ ప్రోగ్రామ్లో అంటే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసిన తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది, క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లెయిమ్ ఉంది కదా, క్లెయిమ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ యువర్ బ్యాలెన్స్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది, ఇక్కడ క్లెయిమ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన పేటీఎం అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిడీమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నా పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. ఇక్కడ నా అకౌంట్లో 50 రూపీస్ ఉన్నాయి. ఇందులో మనకి మినిమం 15 రూపీస్ రిడీమ్ ఉంటుంది. క్లెయిమ్ పైన ట్యాప్ చేస్తున్నాను. క్లెయిమ్ పైన ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఇస్ ప్రాసెస్ అని ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది. కానీ ఇన్స్టెంట్గా మనకి పేమెంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మన పేటీఎం అకౌంట్ అయితే ఓపెన్ చేసి అమౌంట్ వచ్చిందో లేదో కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా పేటీఎం అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు 50 రూపీస్ అయితే రిసీవ్ అయ్యాయి. మీరు టైం కూడా చూసుకోవచ్చు. 23 జూన్ 9:58 AM నాకు ఇక్కడ జీతో కంపెనీ నుంచి రావడం అయితే జరిగింది, ఫ్రమ్ జీతో నుంచి. కాబట్టి ఈ విధంగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం 1V అప్లికేషన్ నుంచి ఏ విధంగా ఎర్న్ చేయాలో చూద్దాం. 1V అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా ఇందులో మనీ ఎర్న్ చేయాలో చూద్దాం. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ చేయగానే సైన్ అప్ హియర్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు అడగడం అయితే జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, మీ పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్, కన్ఫామ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత కింద మనకి రిఫరల్ కోడ్ అడుగుతుంది. అడ్రస్ తర్వాత రిఫరల్ కోడ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. రిఫరల్ కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇచ్చేయండి. అలాగే స్క్రీన్ పైన ఇస్తాను, క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసి సైన్అప్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ పేటీఎం మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా ఇందులో మనీ అనేది ఎర్న్ చేయాలో చూద్దాం. జస్ట్ ఇందులో మనం స్విన్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. రిఫర్ చేసినా కూడా మనకు 1 రూపీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్వైట్ ఫ్రెండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు. లేదంటే మీరు బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయేసి ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి షేర్ అనే ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ నుంచే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇన్వైట్ ఫ్రెండ్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిఫరల్ కోడ్ అనేది కనిపిస్తుంది. నా రిఫరల్ కోడ్ వచ్చేసి SUR4979 ఉంది. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈ రిఫరల్ కోడ్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి. మీరు రిఫరల్ కోడ్ ఇస్తేనే మీకు సైన్ అప్ బోనస్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రిఫర్ చేయండి. రిఫర్ చేసినట్లయితే వాళ్ళు మీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీ రిఫరల్ కోడ్ యూజ్ చేసి ఇందులో రిజిస్టర్ అయ్యారంటే మీకు 1 రూపీ వస్తుంది. అలాగే మీరు ఇందులో స్పిన్ చేస్తూ కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పిన్నింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు సెట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి.
ఓకే ఫ్రెండ్స్, పాస్వర్డ్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ప్లేన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ప్లే చేసినట్లయితే ఈ స్పిన్ అనేది ఎక్కడ ఆగుతుందో అన్ని పాయింట్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ నాకు 20 పాయింట్స్ వచ్చాయి. ఈ విధంగా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి మనకు 4 స్పిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ స్పిన్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఎర్న్ చేసిన పాయింట్స్ని, పాయింట్స్ ఉన్నాయి కదా పైన 97 ఉన్నాయి నాకు, ఇక మళ్ళీ స్పిన్ చేస్తున్నాను. స్పిన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు పాయింట్స్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ నాకు 3 పాయింట్స్ అనేవి వచ్చేసాయి. ఇక్కడ నాకు 100 పాయింట్స్ అయిపోయాయి అనమాట. ఇక్కడ 100 పాయింట్స్ అవగానే మనం రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాయింట్స్ పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు అడుగుతారు. ఇక్కడ పాయింట్స్ అనేవి 100 ఉన్నాయి, పాయింట్స్ ఇచ్చేసాను. ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పాస్వర్డ్ అనేది నేను అందుకే సెట్ చేసుకోమని చెప్పాను మీకు. ఆ పాస్వర్డ్ ఏదైతే మీకు సులువుగా ఉంటుందో పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత రిడీమ్ నౌ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా మనకి సక్సెస్ఫుల్గా రిడీమ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది మన పేటీఎం అకౌంట్కి అయితే రాదు. ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ 1 వీక్ క్యాష్లో ఉంది కదా, ఇక్కడ మనకి యాడ్ అవుతుంది అమౌంట్ అనేది. ఇక్కడ మీకు సైన్అప్ బోనస్ అనేది 5 రూపీస్ వస్తుంది 1 వీక్ క్యాష్లో. ఇక్కడ మీరు స్పిన్ చేస్తూ ఎర్న్ చేసిన అమౌంట్ని రిడీమ్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ అవుతుంది క్యాష్ అనేది. క్యాష్ అవుట్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం ఏ విధంగా రిడీమ్ చేయాలో కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్యాష్ అవుట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ పేటీఎం ఉంది, పేటీఎం అనేది సెలెక్ట్ చేసుకోండి. పేటీఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నా అకౌంట్లో 7 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. విత్డ్రాన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసినట్లయితే మనకు అమౌంట్ అనేది రిడీమ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. మన అకౌంట్లో 7 రూపీస్ ఉన్నాయి, అలాగే ఛార్జెస్ 4 రూపీస్ పోతాయి. మనకు వచ్చే అమౌంట్ 3 రూపీస్ అనమాట. మీకు వచ్చిన 5 రూపీస్ కూడా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 రూపీస్ ఎంటర్ చేసినట్లయితే, అంటే మీకు సైన్అప్ బోనస్ వస్తుంది కదా, ఆ సైన్అప్ బోనస్ ఎంటర్ చేసి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఇస్తారు. మన అమౌంట్ వచ్చి 5 రూపీస్ ఎంటర్ చేసాం, మనకి ఛార్జెస్ వచ్చి 4 రూపీస్ పోతాయి, మనకు వచ్చే అమౌంట్ అయితే 1 రూపీయే. కాబట్టి మీరు ఇందులో స్పిన్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోండి. అలాగే రిఫర్ చేసినా కూడా మీకు అమౌంట్ వస్తుంది. లేదు మేము రిఫరల్ బోనస్ మాకేం అవసరం లేదు, జస్ట్ మీకు వచ్చిన సైన్అప్ బోనస్ రిడీమ్ చేసుకుంటామంటే ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేసినట్లయితే ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే మీ పేటీఎంకి అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్న్ చేయండి. ఇందులో మనకి రిఫరల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు రిఫర్ చేసిన వ్యక్తి ఈ యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేయకుండా ఇందులో యూజ్ చేస్తూ ఉంటే మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్న్ చేసుకోండి అమౌంట్ అనేది. చాలా సింపుల్ అప్లికేషన్, జస్ట్ మీరు స్పిన్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా ఆఫర్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.